అనంతపురం జిల్లాలో పాత కక్షలు మళ్లీ భగ్గుమన్నాయి. తాడిపత్రిలో టీడీపీ నాయకుడిపై మాజీ సిపిఐ నాయకుడు, అతడి అనుచరులు దాడి చేశారు. పట్టణంలోని పుట్లూరు రోడ్లో ఒక ప్రైవేటు కాలేజీ దగ్గర ఉన్న ప్రతాప్ యాదవ్ పై దాడి చేసిన ప్రత్యర్థులు తల మెడపై వేట కొడవళ్లతో నరికారు. దీంతో ప్రతాప్ యాదవ్ తీవ్రంగా గాయపడ్డాడు. ప్రతాప్ యాదవ్ ను స్థానికులు ఆసుపత్రికి తరలించారు. తర్వాత మెరుగైన చికిత్స కోసం ఆయన్ని అనంతపురం తరలించారు. పుట్లూరు రోడ్లో బైక్ పై వెళ్తుండగా తాడిపత్రి మాజీ సిపిఐ నేత పైలాన్ నరసింహయ్య, మరికొందరు తనపై దాడి చేశారని ప్రతాప్ యాదవ్ పోలీసులకు తెలిపాడు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ప్రతాప్ యాదవ్ ను జేసీ అనుచరుడు రవి, మరికొందరు పరామర్శించారు. ప్రశాంతంగా ఉన్న తాడిపత్రిలో మళ్లీ పాత కక్షలు చెలరేగడం స్థానికుల్లో భయాందోళనలు కలిగించింది. పట్టణం మధ్యలో జరిగిన దాడులు చుట్టుపక్కల కలకలం సృష్టించింది. ఏం మాట్లాడుతున్నారు?